సంజీవిని నేచర్ క్యూర్ డాక్టర్ మధురావు గారితో యోగా చేసే ముందు కొన్ని సూచనలు సలహాలు. యోగా అనేది ఎన్నికెళ్ళరా, ఎవరైనా ఏ వయసు వారైనా సరే యోగా చేయడం అనేది సాధ్యమే. ఒక గురువు ద్వారా నేర్చుకొని దాని తర్వాత ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఉత్తమం. బేసికల్గా చెప్పాలంటే ఉదయం సూర్యోదయానికి ముందు, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత యోగా చేయడం అనేది చాలా ఉత్తమం. యోగా చేయడానికి లూజ్ డ్రెస్ అండి, లేదైనా సరే కాటన్ డ్రెస్ అయితే కొద్దిగా మంచిది. ఎందుకంటే కొన్ని కొన్ని అవసరాలు చేసేటప్పుడు చెమట కొద్దిగా పడుతుంది, కాటన్ అయితే బాగా తీసుకుంటుంది. ఆహారానికి యోగానికి చాలా సంబంధం ఉందండి. ఎటువంటి ఆహారం తీసుకోవాలి అంటే సాత్విక ఆహారం అనేది చాలా మంచిది. అంటే ఈ పళ్ళు, కూరగాయలు, పళ్ళ రసాలు, అలాగే మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, వెజిటేరియన్ ఫుడ్, ఇటువంటివి సాత్వికంగా ఉండేటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల యోగా చాలా ఉపకరిస్తుంది. ఈ నాన్ వెజిటేరియన్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం అనేది అంత మంచిది కాదు. అలాగే భోజనానికి ముందు యోగా చేయడం చాలా మంచిది. ఒకవేళ భోజనం చేసేసామంటే ఏదైనా సాలిడ్ ఫుడ్, మీల్స్ లాంటిది ఏదైనా చేస్తే 3-4 గంట గ్యాప్ తర్వాత యోగాసనాలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలా కాకుండా లైట్ ఫుడ్ ఏదైనా సరే, టిఫిన్ లాంటిది ఏదైనా తీసుకుంటే 1 అవర్ తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడం వీలు. యోగా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఈ మల విసర్జన ప్లస్ మూత్ర విసర్జన ఇటువంటి న్యాచురల్ కాజ్ పూర్తి చేసుకొని యోగా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా మంచిది. అలాగే డైరెక్ట్గా యోగాని ఎప్పుడూ నేల మీద చేయకూడదు. ఏదైనా సరే ఒక బెడ్షీట్ చిన్నది వేసుకొని దాని మీద కూర్చొని చేయాలి. ఎందుకంటే ఒక థియరీ ఉంది, పంచమహాభూతాల్లో భూమి అనేది చాలా శక్తివంతమైనది. యోగా చేయనప్పుడు భూమి మనకన్నా శక్తివంతంగా ఉంటుంది. మనం భూమి నుంచి శక్తిని గ్రహించడం వల్ల మన ప్రాణశక్తి స్థాయిలు పెరుగుతాయి. అలా కాకుండా యోగా చేసేటప్పుడు మనలోని ప్రాణశక్తి భూమి కన్నా శక్తివంతంగా ఉంటుంది. అందుకోసం డైరెక్ట్గా నిర్ణయం చేస్తే భూమి మన నుంచి శక్తిని గ్రాస్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. అందుకోసమని మధ్యలో ఏదైనా ఒక అడ్డంకి ఉండాలనే ఉద్దేశంతో ఒక బెడ్షీట్ లాంటిది ఏదైనా సరే యూజ్ చేసుకోవడం అనేది మంచిది. అది కూడా కాటన్ లాంటిది అయితే చాలా ఉత్తమం. యోగాసనాలు వేసేటప్పుడు కంటిన్యూస్గా ఆసనం తర్వాత ఆసనం అలా వేయడం అనేది అంత మంచిది కాదు. నేర్చుకునేటప్పుడు ఒక యోగాసనం అయిన తర్వాత ఏదో ఒక రిలాక్సింగ్ పోజ్ ఉంటుంది, మధ్యలో కొద్దిగా విరామం. అంటే అంతవరకు స్ట్రెయిన్ అయినటువంటి మసిల్స్ కాస్త రిలాక్స్ అవుతాయి. దాని తర్వాత కొద్దిగా విశ్రాంతి తీసుకొని తర్వాత 2 యోగాసనం చేయాలి. యోగాసనానికి ముందు వెనక కంపల్సరీ విశ్రాంతి తీసుకోవడం అవసరం. అలాగే కొన్ని యోగాసనాలు ఉంటాయి, అంటే ఇప్పుడు మయూరాసన్, పద్మమయూరాసన్ ఇటువంటి యోగాసనాలు స్త్రీలు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఈ గర్భ సంబంధమైన ప్రాబ్లమ్స్ వస్తే అంత మంచిది కాదని చెప్పి వాళ్ళకి అది రెస్ట్రిక్ట్ చేశారు. అలాగే ఈ పీరియడ్స్ టైంలో లేడీస్ ప్రాక్టీస్ చేయకూడదు. ఎప్పుడైనా సరే యోగా స్టార్ట్ చేయడానికి ముందు వార్మ్అప్స్ లాంటివి ఉంటాయి, దీన్ని సూక్ష్మ వ్యాయామ అని అంటారు. దీంట్లో బాడీలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్కి మూమెంట్స్ వస్తుంది, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ స్ట్రెచ్ అవుతుంది. దీనివల్ల బాడీలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఛానల్స్ ఉంటాయి, వాటిలో ఎక్కడైనా సరే బ్లాకేజెస్ ఉంటే అవి క్లియర్ అయిపోయి పైనుంచి కింద వరకు పూర్తిగా వైటల్ ఎనర్జీ ఫోర్స్ అనేది ప్రాపర్గా ఉంటుంది. గ్రాస్గా చెప్పాలంటే వార్మప్స్ చేస్తేనే బాడీ యోగా చేయడానికి సిద్ధపడుతుంది. అవి తల నుంచి పాదాల వరకు ఒకదాని తర్వాత ఒకటి మూమెంట్స్ ఉంటాయి. హెడ్ మూమెంట్స్, బ్యాక్ అండ్ ఫ్రంట్ మూమెంట్, బ్యాక్ ఫ్రంట్, లైక్ దిస్ 5 టైమ్స్. 1, 2, 3.
5 6 7 8 9 10. Now side bending, right and left, 1 2 3 4 5 6 7 8 9 10. Now side turning, back తిరిగి చూడాలి, 1 2 3 4 5 6 7 8 9 10. Now shoulder movements, చేతులు భుజాల మీద ఉంచి రొటేట్ చేయాలి క్లాక్ వైజ్, 1 2 3 4 5 రివర్స్ యాంటీ క్లాక్ వైజ్, 1 2 3 4 5 షోల్డర్ షగింగ్, 1 2 3 4 5 నౌ ఎల్బో టచింగ్, 1 2 3 4 5 ఎల్బో స్ట్రెచింగ్, 1 2 3 4 5 నౌ రిస్ట్ మూమెంట్స్ హ్యాండ్ స్ట్రైక్, 1 2 3 4 5 నౌ ఫిస్ట్ మూమెంట్ అప్ అండ్ డౌన్, 1 2 3 4 5 నౌ రొటేషన్, 1 2 3 4 5 ఆపోజిట్ సైడ్, 1 2 3 4 5 నౌ ఫింగర్ స్ట్రెచింగ్, 1 2 3 4 5 కంప్లీట్ హ్యాండ్ స్ట్రెచింగ్, 1 2 3 4 5 నౌ వేస్ట్ మూమెంట్స్ లాక్ ద హ్యాండ్స్ బ్యాక్ సైడ్ బ్యాక్ బెండింగ్, 1 2 3 4 5 నౌ సైడ్ బెండింగ్, 1 2 3 4 5 6 7 8 9 10. Now waist rotation clockwise, 1 2 3 4 5 anti-clockwise, 1 2 3 4 5 now twisting, 1 2 3 4 5 6 7 8 9 10. Second twisting, each side 5 times, 1 2 3 4 5 6 7 8 9 10. Third stretching, 1 2 3 4 5 6 7 8 9 10. Now trikonasana side bending and stretch, 1 2 3 4 5 6 7 8 9 10. Opposite trikonasana stretching.
9 10. Now knee stretchings. March fast. 1 2 3 4 5 6 7 8 9 10. Kicking. 1 2 3 4 5 6 7 8 9 10. Knee forward bending. 1 2 3 4 5. Now rotation. 1 2 3 4 5. Reverse rotation. 1 2 3 4 5. Now total body stretching. 1 2 3 4. సుఖాసనం. మనం ప్రతిరోజు చేసే సాధారణ భంగిమలే యోగాసనాలంటే అతిశయోక్తి కాదు. కాకపోతే అదే భంగిమను కొద్దిసేపు కొనసాగించి ముద్ర మరియు ప్రాణాయామం జతచేరిస్తే అదే ఓ అద్భుతమైన యోగాసనంగా మారుతుంది, ఊహించని పరిణామాన్నిస్తుంది. అందుకు చక్కని ఉదాహరణ సుఖాసనం. నేలపై కూర్చుని రెండు కాళ్ళు చాపుకోవాలి, రెండు చేతులు వెనకవైపుంచి నేలపై సపోర్ట్ తీసుకోవాలి, దృష్టిని స్ట్రెయిట్గా ఉంచి మెల్లగా గాలిని పీల్చుకోవాలి, అలా గాలిని పీలుస్తూ వదులుతూ రిలాక్స్ కావాలి. దీన్ని క్షితిభంగిమ అంటారు. ప్రతి యోగాసనం తరువాత ప్రారంభించబోయే ముందు క్షితిలో రిలాక్స్ కావడం ఎంతో అవసరం. ఇప్పుడు సుఖాసనం. మెల్లగా చేతులు సపోర్ట్ తీసుకుని వెన్నెముకను నిటారుగా ఉంచాలి. మెల్లగా ఒక కాలును మడిచి శరీరానికి దగ్గరగా తీసుకోవాలి. ఇప్పుడు రెండో కాలుని కూడా మడిచి శరీరానికి దగ్గరగా తీసుకురావాలి. చేతులు నిటారుగా ఉంచి మోకాళ్లమీద ఉంచాలి. చేతివేళ్లను కదిపి బొటనువేలు చూపుడువేలు రెండింటినీ కలిపి మిగిలిన మూడు వేళ్లను నిటారుగా ఉంచాలి. దీన్ని చినే ముద్ర అంటారు. మెల్లగా ఊపిరి పీలుస్తూ వదులుతూ కళ్ళు మూసుకోవాలి. ఊపిరిమీద మనసు లగ్నం చేయాలి. దీన్ని చేయడం వల్ల శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది. వెన్నుపూసను నిటారుగా ఉంచడం వల్ల నాడులన్నీ ఉత్తేజవంతమవుతాయి. మోకాళ్ళు, తొడలు, పిక్కలు, పొట్ట, పిరుదులు మెల్లగా స్ట్రెచ్ అవుతాయి. యోగాలో మొట్టమొదటి స్ట్రెచ్చింగ్కి మీ శరీరం గురవుతుంది. ఎప్పుడైనా సరే ముందుగా ఈ సుఖాసనం వేసిన తరువాతే మరో యోగాసనం మొదలుపెట్టడం ఆనవాయితీ. అందుకే దీన్ని ప్రారంభాసనం అని పిలుస్తారు. సిద్ధాసనం. మెల్లగా కుడికాలు పైకెత్తి ఎడమతొడమీద ఉంచాలి. మళ్లీ చినే ముద్రలో వేళ్లను ఉంచి మెల్లగా కళ్ళు మూసుకోవాలి. ఊపిరిపై దృష్టి నిలపాలి. దీనిని సిద్ధాసనం అంటారు. ఈ యోగాసనం వల్ల కుండలినీ శక్తి ప్రాప్తిస్తుంది. శరీరంలోని నాడులు, రక్తనాళాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ధ్యానం చేయడానికి దీన్ని ప్రారంభాసనంగా పరిగణిస్తారు. పద్మాసనం. సిద్ధాసనంలోనే ఉండి మెల్లగా ఎడమకాలుని కూడా పైకెత్తి మడిచి కుడికాలు మీద ఉంచాలి. ఎడమ మోకాలు కూడా పూర్తిగా నేలకి తగులుతూ ఉండాలి. వెన్నపూసను నిటారుగా ఉంచి చేతివ్రేళ్లను చినే ముద్రలో ఉంచాలి. మెల్లగా కళ్ళు మూసుకుని ఊపిరిపై మనసు లగ్నం చేయాలి. గాలి పీల్చుకుని వదిలేటప్పుడు ఎంత గాఢంగా శ్వాసిస్తే అంత మంచిది. దీనిని పద్మాసనం అంటారు. మహాత్ములు, యోగులు దీనిని బ్రహ్మాసనంగా అభివర్ణిస్తారు. శరీరంలోని నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, కండర వ్యవస్థలతో సహా ప్రతి జీవక్రియ వ్యవస్థ ప్రభావితమవుతుంది. ధ్యానంలో మనసు లగ్నం కావడానికి కుండలినీ శక్తిని ప్రేరేపించి మహాన్వితమైన షట్చక్రాలను శక్తివంతం చేయడానికి పద్మాసనం సహకరిస్తుంది. అద్భుతమైన అష్టసిద్ధుల్ని పొందడానికి పద్మాసనమే అద్భుత చోదనంగా పనిచేస్తుందని ప్రాచీన యోగులు నిరూపించారు. అందుకే
దీన్ని మాస్టర్ ఆఫ్ ఆల్ యోగాసనాస్ అని పిలుస్తారు. పద్మాసనం వల్ల మెడ, నడుము నొప్పులు, షుగర్, ఆస్తమా, సయాంటికా వంటి జబ్బులు పూర్తిగా అదుపులోకొస్తాయి. మనసు మీద ఆధిపత్యం చెలాయించడానికి మనసుకు నచ్చిన ఆసనం ఈ పద్మాసనం. అందుకే హిస్టీరియా, సైకోసిస్, ఫిట్స్ వంటి మానసిక రుగ్మతలకు ఇది చక్కని ఔషధంగా పనిచేస్తుంది. యోగముద్ర. పద్మాసనం వేయాలి. పద్మాసనంలో ఉన్న చేతులను మెల్లగా వెనక్కు తీసుకుని వెళ్ళి లాక్ చేయాలి. వెన్నపూసను నిటారుగా ఉంచి మెల్లగా ముందుకు వంగి తలను నేలకు తగిలించాలి. కళ్ళు మూసుకుని ఊపిరి మీద మనసు లగ్నం చేయాలి. దీనిని యోగముద్రాసనం అంటారు. శరీరంలోని యోగశక్తులన్నీ ఉదరం మీద కేంద్రీకృతం అవుతాయి. క్లోమగ్రంథి, ఇన్సులిన్ను చక్కగా స్రవించడం మూలంగా రక్తంలోని చక్కెర శాతం తగ్గిపోతుంది. అసిడిటీ, గ్యాస్ ప్రాబ్లం, అల్సర్, మలబద్ధకం పూర్తిగా మాయమైపోతాయి. పొత్తికడుపు తగ్గి అందమైన ఆకృతిని పొందడానికి ఇది చక్కని యోగాసనం. బద్ధ పద్మాసనం. పద్మాసనంలో కూర్చోవాలి. చేతులు వెనక్కి తీసుకుని వెళ్ళి క్రాస్ చేయాలి. కుడి చేతిలో ఎడమకాలి బొటను వ్రేలు, ఎడమ చేతిలో కుడికాలి బొటను వ్రేలుని పట్టుకోవాలి. వెన్నుపూసను నిటారుగా ఉంచి దృష్టిని ముక్కు చివరన కేంద్రీకృతం చేయాలి. దీనిని నాసాగ్ర దృష్టి అంటారు. ఊపిరి మీద మనసు లగ్నం చేయాలి. చేతులు, భుజాలకు సంబంధించిన పెరియాథ్రటిస్, టార్టికోలిస్, టెన్నిస్ ఎల్బో వంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడ్డానికి దీర్ఘకాలంగా వేధించే సర్వికల్ స్పాండిలైటిస్గా పిలువబడే మెడనొప్పికి, డార్సల్ స్పాండిలైటిస్ అనే వెన్నుముక నొప్పికి ఇది చక్కని మందు. మత్స్యాసనం. పద్మాసనంలో కూర్చోవాలి. రెండు చేతులు నేలమీద, అరచేతులు ఆనేటట్టు శరీరానికి రెండు వైపులా ఉంచాలి. మెల్లగా వెనక్కి వంగుతూ మోచేతుల మీద సపోర్ట్ తీసుకుని పూర్తిగా పడుకోవాలి. రెండు అరచేతులు తలకు ఇరువైపులా సపోర్టుంచి తలను నిలువుగా లంబకోణంలో నిలబెట్టాలి. రెండు చేతులను తొడలమీద ఉంచి రెండు కాళ్ల బ్రటను వేళ్లను పట్టుకోవాలి. మోచేతులు నేలమీద ఆనేటట్టు ఉంచాలి. మెల్లగా శ్వాస తీసుకుంటూ ఉండాలి. దృష్టిని నుదుటి పైభాగంలో కేంద్రీకృతం చేయాలి. దీన్ని మత్స్యాసనం అంటారు. మెడ, నడుము నొప్పులు, సయాటికా నొప్పులకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఊపిరితిత్తులు ఎక్కువ ఆక్సిజన్తో నిండిపోవడం మూలంగా ఆస్తమా, బ్రోంకైటిస్, సైనుసైటిస్ వంటి శ్వాస సంబంధించిన వ్యాధులకు ఇది మంచి మందు. థైరాయిడ్ జబ్బులకు, డయాబెటీస్తో బాధపడేవారికి మంచి ఉపశమనం. సిన్సియర్గా సాధన చేస్తే నీటిమీద తేలడం మత్స్యాసనం వల్ల వీలవుతుంది. మెల్లగా చేతులను తలకు రెండు వైపులా ఉంచి తలను యథాస్థానానికి తీసుకురావాలి. మోచేతుల సాయంతో లేచి పద్మాసనంలోకి రావాలి.
గాలిని నిదానంగా వదులుతూ క్షితిముద్రకు రావాలి. భుజంగాసనం. మకరాసనంలో పడుకోవాలి. గడ్డం నేల మీద ఆంచాలి. రెండు చేతులు మడిచి అరచేతులను ఛాతికి రెండు వైపులా నేలపై ఉంచాలి. రెండు పాదాలను దగ్గరగా జరపాలి. మెల్లగా ఊపిరి పీల్చుకుంటూ తలను ఛాతిని పైకి లేపాలి. బొడ్డు వరకు పైకి లేపి అక్కడ ఉంచాలి. దృష్టిని కనుబొమ్మల మధ్య కేంద్రీకృతం చేయాలి. మెల్లగా ఊపిరి పీల్చుకుంటూ మనసును ఆసనం వైపు కేంద్రీకృతం చేయాలి. మెడ 50%, నడుము 50% స్ట్రెచ్ అవుతాయి. దీనివల్ల అన్ని రకాల స్పాండిలైటిస్లు దూరమైపోతాయి. జీర్ణ సంబంధ వ్యాధులు, షుగర్ పూర్తిగా నయమైపోతాయి. ఆస్తమా, బ్రోంకైటిస్ ఇటువంటి వ్యాధులకు ఇది దివ్యౌషధం. పొత్తి కడుపు, హిప్స్, పిరుదులు బాగా తగ్గుతాయి. అధిక బరువు తగ్గడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మెల్లగా క్రిందకు దిగి కాళ్లను దూరంగా జరిపి చేతుల్ని లాక్ చేసి మకరాసనంలో రిలాక్స్ అవ్వాలి. సర్పాసనం. మకరాసనంలో పడుకోవాలి. గడ్డం నేల మీద ఆనించాలి. చేతులు రెండూ దగ్గరగా తల ముందు భాగంలో ఉంచాలి. రెండు పాదాలు దగ్గర చేయాలి. మెల్లగా గాలిని పీల్చుకుంటూ మోచేతులను కూడా లేపుతూ శరీరాన్ని పూర్తిగా పైకి లేపాలి. కేవలం నడుము వరకు మాత్రమే లేపాలి. తొడలు పైకి లేవకూడదు. తలను పైకెత్తి దృష్టిని కనుబొమ్మల మధ్య కేంద్రీకృతం చేయాలి. ఆడవారిలో గర్భాశయ వ్యాధులకు ఇది చక్కగా సాయపడుతుంది. శరీరం పైభాగం నుంచి మంచి ఆకృతి సంతరించుకుంటుంది. నడుమును 75% స్ట్రెచ్ చేయడం మూలంగా నడుము నొప్పి ఎప్పుడూ బాధించదు. మెల్లగా క్రిందకు దిగి కాళ్లను దూరంగా జరిపి మకరాసనంలో రిలాక్స్ అవ్వాలి. అర్ధశీలాసనం. పాదాలు రెండూ దగ్గరగా జరపాలి. గడ్డం నేలకు ఆంచాలి. రెండు చేతులను పైకి తిప్పి తొడల క్రింద ఉంచాలి. మెల్లగా ఓ కాలును నిటారుగా ఉంచి పైకి లేవాలి. ఊపిరిపై మనసు లగ్నం చేయాలి. సయాటిక వెరికోస్ వెయిన్స్కు చాలా మంచిది. కిడ్నీలు చక్కగా పనిచేస్తాయి. కిడ్నీలలో రాళ్ళు, గాలే బ్లాండర్లో రాళ్ళు కూడా రాకుండా నివారిస్తుంది. జీర్ణ వ్యవస్థ క్రియలకు
చక్కగా పనిచేస్తుంది. వ్యాధుల పారి పడకుండా చూస్తుంది. మెల్లగా ఓ కాలును దించి రెండో కాలుతో రిపీట్ చేయాలి. కాలును కిందకు దించి తలను ప్రక్కకు తిప్పి పాదాలు దూరంగా జరిపి మకరాసనంలో రిలాక్స్ అవ్వాలి. పూర్ణ శీలాసనం. అర్ధశలభాసనం స్థితికి వెళ్ళాలి. ఇప్పుడు ఒక్కో కాలు కాకుండా రెండు కాళ్లను ఒక్కసారిగా నిటారుగా గాలిలోకి లేపి ఉంచాలి. ఊపిరిపై మనసు లగ్నం చేయాలి. అర్ధశలభాసనం లాభాలను అతి తక్కువ సమయంలో ద్విగుణీకృతం చేస్తుంది. కాళ్లు కిందకు వంచి మకరాసనంలో రిలాక్స్ అవ్వాలి. శవాసనంలో పడుకోవాలి. మెల్లగా పడుకుని చేసే ఆసనాలకు శవాసనమే ప్రారంభాసనం అవుతుంది. ప్రతి రెండు ఆసనాలకు మధ్య శవాసనంలోనే విశ్రాంతి పొందుతారు. శరీరంలోని అన్ని జీర్ణక్రియా వ్యవస్థలకు విశ్రాంతినిస్తుంది. బీపీ కంట్రోల్లో ఉంచుతుంది. సేతుబంధాసనం. శవాసనంలో పడుకోవాలి. చేతులు శరీరానికి దగ్గరగా జరపాలి. పాదాలు నేల మీద శరీరానికి సాధ్యమైనంత దగ్గరగా ఉంచాలి. రెండు కాలి మడుములను చేతులతో పట్టుకోవాలి. మెల్లగా గాలిని పీలుస్తూ నడుము, తొడలు, పిరుదులను పైకి లేపాలి. తల, మెడ మాత్రం నేలమీదే ఉండాలి. దృష్టిని సమాంతరంగా ఉంచి మనసును ఊపిరిమీద లగ్నం చేయాలి. ఈ ఆసనం వల్ల థైరాయిడ్ గ్రంథి సమస్యలు తగ్గుతాయి. వెన్నుపూసకు శక్తినిస్తుంది. సయాంటిక, వెరికోజ్ వెయిన్ సమస్యలకు మంచిది. మెల్లగా గాలిని వదులుతూ కిందకి రావాలి. కాళ్లను వదిలివేసి శవాసనంలో రిలాక్స్ కావాలి. పవనముక్తాసనం. శవాసనంలో పడుకోవాలి. రెండు పాదాలను దగ్గరగా జరపాలి. ముందుగా కుడికాలును పొట్టమీదకు మడిచి సాధ్యమైనంత వరకు నొక్కి ఉంచాలి. రెండు చేతులను కుడి మోకాలు మీద లాక్ చేయాలి. మెల్లగా తలను లేపి గడ్డాన్ని మోకాలుకి ఆంచాలి. దృష్టిని సమాంతరంగా ఉంచి శ్వాసపై మనసు లగ్నం చేయాలి. దీన్ని అర్ధపవన ముక్తాసనం అంటారు. పూర్ణ పవన ముక్తాసనం చేయడానికి ముందు దీన్ని సాధన చేయడం వల్ల
మంచి ఫలితాలను పొందగలరు. మెల్లగా కాలును దించి ప్రారంభ స్థితికి రావాలి. ఇప్పుడు ఎడమ కాలుతో అర్ధపవన ముక్తాసనాన్ని రిపీట్ చేయాలి. ఇప్పుడు రెండు కాళ్లను ఒక్కసారిగా మడిచి తలను లేపి పూర్ణ పవన ముక్తాసనంలో ఉండాలి. శరీరంలో ప్రాణశక్తిని నిరంతరాయంగా ప్రసరించేటట్లు చేస్తుంది. కండరాలు, నరాల మధ్య గల బ్లాకేజెస్ని వదిలిస్తుంది. పీరియడ్ సిబ్బందులు ఉన్నవారికి ఇది చాలా మంచి ఆసనం. జీర్ణాశయాన్ని శుద్ధి చేస్తుంది. గర్భం ధరించడానికి ముందు సాధన చేస్తే సుఖవంతమైన ప్రసవమవుతుంది. గుండె, ఊపిరితిత్తులకు బలంగా పనిచేస్తుంది. పాద అంగుష్టాసనం. శవాసనంలో పడుకోవాలి. పాదాలు దగ్గరగా జరపాలి. చేతులు శరీరానికి దగ్గరగా ఉంచాలి. మెల్లగా రెండు కాళ్లను నిటారుగా 90 డిగ్రీల లంబంగా తేవాలి. రెండు చేతులను కాలి బ్రటను వేలును ఒడితీసి పట్టుకోవాలి. దృష్టిని సమాంతరంగా ఉంచి కాలి బ్రటను వేలుపై నిలపాలి. శ్వాసపై మనసు లగ్నం చేయాలి. శరీరంలోని పైభాగానికి రక్తప్రసరణ పెరుగుతుంది. వెన్నపూస, నడుము శక్తివంతంగా తయారవుతుంది. మలబద్ధకము, జీర్ణ సంబంధ వ్యాధులను దూరం చేస్తుంది. మెల్లగా కాళ్లను వదిలివేసి నిదానంగా పాదాలను నేలపై నుంచాలి. ఇప్పుడు శవాసనంలో రిలాక్స్ కావాలి. చక్రాసనం. శవాసనంలో పడుకోవాలి. రెండు కాళ్లను మడిచి పాదాల మధ్య దూరాన్ని ఉంచాలి. రెండు అరచేతులను తలకు రెండు వైపులా నేలమీద బోర్లా పెట్టాలి. మెల్లగా గాలి పీల్చుకుంటూ నడుము, వీపు, మెడ తల పూర్తిగా అర్ధవృత్తంగా పైకి లేపాలి. చేతుల మీద, పాదాల మీద బ్యాలెన్స్ చేయాలి. శ్వాసను మామూలుగా కొనసాగించాలి. శ్వాస వ్యవస్థ, నాడీ వ్యవస్థ, జీర్ణ, రక్త ప్రసరణ వ్యవస్థలకు ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. శరీరంలోకి అన్ని అంతఃస్రావాల గ్రంథి నుండి హార్మోన్ల స్రావం క్రమబద్ధం చేస్తుంది. వెన్నుపూసలోని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా నివారిస్తుంది. పొత్తి కడుపు పూర్తిగా మాయమైపోతుంది. ఋతు సంబంధ వ్యాధులను, ఇబ్బందులను, జననావయవాల వ్యాధులను ఇది నివారిస్తుంది. మెల్లగా గాలిని వదులుతూ కిందకు దిగాలి. శవాసనంలో రిలాక్స్ కావాలి. విపరీత కరణి. శవాసనంలో పడుకోవాలి. రెండు పాదాలు దగ్గరగా జరపాలి. చేతులు రెండు శరీరానికి దగ్గరగా ఉంచాలి. రెండు కాళ్లను మెల్లగా పైకి లేపాలి. 90 డిగ్రీల లంబంగా ఉంచి
రెండు అరచేతుల సపోర్టును తీసుకుని పిరుదుల వద్ద ఉంచాలి. మెల్లగా చేతులను నేలపై ఒత్తిడిని కలిగిస్తూ పిరుదులను కూడా పైకి లేపి అరచేతులను సపోర్ట్ ఇవ్వాలి. దృష్టిని కాలి బొటన వేళ్ల మీద నిలపాలి. శ్వాసపై మనసు లగ్నం చేయాలి. మెల్లగా రెండు కాళ్లను మడచకుండా చేతుల సపోర్ట్తో నేల మీద ఉంచాలి. తలను లేపకూడదు. శవాసనంలో రిలాక్స్ కావాలి. సర్వాంగాసనం. శవాసనంలో పడుకుని మెల్లగా విపరీత కరణి ఆసనం వేయాలి. ఇప్పుడు శరీరాన్ని మరింత పైకి లేపుతూ కాళ్ళు రెండు చక్కగా ఉంచి ఛాతిని గడ్డం తగిలేంత వరకు శరీరాన్ని లేపాలి. తలకు శరీరం 90 డిగ్రీల లంబకోణంలో అడ్జస్ట్ అయ్యేలా దృష్టిని కనుబొమ్మల మీదే నిలపాలి. శ్వాసపై మనసు లగ్నం చేయాలి. మెల్లగా కాళ్లను కొద్దిగా వంచి నడుమును దించి విపరీతకరణి ఆసనానికి రావాలి. అక్కడి నుండి మెల్లగా క్రిందకు దిగి శవాసనంలో రిలాక్స్ కావాలి. ఈ రెండు ఆసనాల వల్ల థైరాయిడ్ గ్రంథి పనితనం క్రమబద్ధమవుతుంది. రక్త ప్రసరణ, జీర్ణ వ్యవస్థ, జననేంద్రియ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అంతఃస్రావక వ్యవస్థలను ఇది సమన్వయం చేస్తుంది. మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. తలనొప్పి, మైగ్రేన్, మానసిక రుగ్మతలను నిలువరిస్తుంది. థైరాయిడ్ గ్రంథి ఉత్తేజం చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పారాథైరాయిడ్ గ్రంథి ఉత్తేజం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. శరీరంలోని ప్రతి అవయవము సరైన రక్త ప్రసరణ పొంది టోన్ అవుతుంది. ఈఎన్టీ వ్యాధులు నివారించబడతాయి. ఆస్తమా, డయాబెటీస్, కోలైటిస్, హైడ్రీసెల్, ప్రోలాప్స్ ఇటువంటి ఇబ్బందులు, శ్వాస సంబంధ వ్యాధులకు ఇది చక్కగా పనిచేస్తుంది. సార్, యోగా గురించి మీరు అభిప్రాయం చెప్తారా? నాకు యాక్చువల్గా యోగా గురించి ఇంతకుముందు ఏం తెలియదండి. సంజీవిలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం యోగా తెలిసి, అంతకుముందు ఒక 10 సంవత్సరాల క్రితం నేచర్ హాస్పిటల్ వాళ్ళు జాయిన్ అయ్యాను. అక్కడ కేవలం ఈ డైట్ రెస్ట్రిక్షన్స్ ఒకటే చేసేవాళ్ళు. ఫుల్ ఫాస్టింగ్ అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. హియర్ వాట్ ఐ ఫీల్ ఈస్ మనం పెద్ద పూర్తిగా ఫాస్టింగ్ అది లేకుండా కేవలం ఆసనాల ద్వారా వెయిట్ రిడక్షన్ ప్లస్ కొంచెం చురుగ్గా ఉండటం కోసం మనం చేసే ప్రక్రియలన్నీ ఇక్కడ బాగుందనిపించింది. సంజయ్ వాళ్ళు నేను వచ్చి 7 రోజులు అయింది, 4 రోజులు 7 రోజులు అయింటుంది. దాదాపు అంటే 8 డేస్ స్టీమ్ బాత్ను మసాజ్ చేస్తారు, మిగతా ఎవ్రీడే ఏమో యోగా ఉంటుంది. అంటే దాదాపు 6-5 స్టీమ్ బాత్లు, దాదాపు ఒక 10 యోగాలు అయ్యింటాయి. ఈ 10 రోజుల్లోనూ దాదాపు నేను 6 కిలోలు 7 కిలోలు తగ్గిపోయానండి. తగ్గిపోవడం కన్నా ముఖ్యంగా ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే, అంతకుముందు స్మోకింగ్ కొంచెం అలవాటు ఉండేది, అది పూర్తిగా మానేశాను. ప్లస్ డ్రింక్స్ మరి డ్రింక్స్ సంగతి చెప్పలేను, ఎప్పుడైతే మానేశాను తగ్గిపోతుంది సినిమా ఫిట్ కదా. పోతే అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఆ ఫీలింగ్ లెదర్ వెయిట్ అంటే ఒక శరీరాన్ని రెండు ముందు 10 కిలోలు ఎక్కువ మోసేవాడిని ప్రతి రోజు. ఇప్పుడు ఆ తేలికైపోయిన ఫీలింగ్ చాలా చాలా అంటే మళ్ళీ ఒక ఎవరం వచ్చినట్టు కొంచెం ఆ మెట్లెక్కేటప్పుడు ఆయాసం తగ్గటం, నార్మల్గా మెట్లెక్కి పట్టుకుంటాం కదా పట్టుకోవడం మానేయటం ఆటోమేటిక్గా వచ్చేసిందండి. దిస్ ఇస్ ది ఇంప్రూవ్మెంట్ అని చెప్పాం. ఈ సంజీవిని ఓనర్ మధుబాబు గారు, డాక్టర్ మధుబాబు చెప్పినట్టు 5 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ వరకు అందరూ చేయించారు దీన్ని. ముఖ్యంగా 25-30 ఇయర్స్ దాటిన తర్వాత ఎక్కడైతే ఒబెసిటీ స్టార్ట్ అవుతుందో అప్పుడు చేయడం మొదలు పెట్టాలండి.
ఆర్టీజీఎస్ తర్వాత అయితే కంపల్సరీగా చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఊళ్ళో పోవాలన్నా మనలో ఒక ఎండ్ ఫీలింగ్ రావాలన్నా జీవితం అంటే నువ్వు ఎప్పుడు ఎంత ఆలస్యంగా స్టార్ట్ చేస్తే జీవితం అంత దరిద్రంగా ఉంటుంది. సో యంగ్గా స్టార్ట్ చేయడం లేదు అని కొంతమంది 60 ఏళ్ళకి రిటైర్ అయిపోతారు. 60 ఏళ్ళ కారణం 80 ఏళ్ళ వరకు ఎవరన్నా ఉండడానికి వాటికి ఈ యోగా తప్పకుండా హెల్ప్ చేస్తుంది. నేను నా ఎక్స్పీరియన్స్తో అని చెప్తున్నాను అది వన్ హెస్ టు డూ ఇట్. సుప్రసిద్ధ ఆంధ్రప్రదేశ్ లో ప్రఖ్యాతి గాంచిన సంస్థ కాంప్రెంట్ వరల్డ్ ఆఫ్ మల్టీమీడియా మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్. మా వద్ద ఎడ్యుకేషనల్ సిడిరామ్స్, ఐసీఎస్ఈ, సిబిఎస్ఈ, ఏపీ స్టేట్ సిలబస్ సిడిరామ్స్, కిండర్ గార్డెన్ నుండి 12వ తరగతి వరకు గేమ్స్, సిబిటీస్, డిటిపిస్, లైఫ్ స్టైల్, మెడికల్, ఎస్ట్రాలజీ మరియు ఎన్నెన్నో సిడిరోమ్లు మా వద్ద లభ్యమవుతాయి. సంప్రదించండి. ఫస్ట్ ఫ్లోర్ 105 పావని కమల్ ప్లాజా, ఆపోజిట్ ఎస్బిహెచ్ గన్ ఫౌండ్రీ, హైదరాబాద్. ఫోన్ 5562968. పూర్వోత్నాసనం క్షితిముద్రలో కాళ్లను రెండూ దగ్గరగా తీసుకురావాలి. మెల్లగా గాలి పీల్చుకుంటూ నడుము తొడలు మెల్లగా పైకి లేపాలి. శరీరాన్ని గాలితో క్షితిజ సమాంతరంగా ఉంచాలి. పాదాలు పూర్తిగా నేలమీద ఆనేటట్టు తేవాలి. తలను వెనక్కు వంచాలి. దృష్టిని పైవైపునకు సారించాలి. దీనివల్ల స్పైనల్ కార్వేచర్లు అంటే వెన్నపూస వంపులు సరిగ్గా మెయింటైన్ అవుతాయి. వక్రాసనం క్షితిముద్రలో కుడికాలును వంచి పాదం నేలమీదుంచాలి. కుడిచేతి సపోర్ట్ని వెనకవైపు తీసుకురావాలి. ఎడమచేతిని మెల్లగా కుడికాలుమీద తీసుకుని వచ్చి కుడికాలి మడమను పట్టుకోవాలి. తలను కుడివైపుకి పూర్తిగా తిప్పి వెనుకకు చూడ్డానికి ప్రయత్నించాలి. శ్వాస మీద మనసు లగ్నం చేయాలి. కుడివైపు చేయడం మూలంగా కాలేయం చక్కగా పనిచేస్తుంది. ఎడమవైపు చేస్తే ప్లేహం చక్కగా ఉంటుంది. రెండు వైపులా చేయడం మూలంగా ప్యాంక్రియాస్ పనితీరు పెరిగి షుగర్ అదుపులోకి వస్తుంది. పూర్తిగా తిరగడం మూలంగా ప్రేగుభాగం బాగా పనిచేస్తుంది. శరీరాకృతి సిద్ధిస్తుంది. స్పాండిలైటిస్ వంటి బాధల్ని దూరం చేస్తుంది. మెల్లగా గాలి వదులుతూ తలను యథాస్థానానికి తీసుకురావాలి. ఎడమచేతిని వదిలి కుడికాలును ముందుకు చాపాలి. ఇప్పుడదే విధంగా ఇంకోవైపు కూడా చేయాలి.
తలను మామూలు స్థితికి తీసుకువచ్చి కాలును ముందుకు తీసుకురావాలి. రెండు కాళ్లను దూరంగా జరుపుతూ క్షితిముద్రకు వెళ్ళాలి. అర్ధ మత్స్యేంద్రాసనం. వక్రాసనానికి అడ్వాన్స్డ్గా ఈ ఆసనాన్ని పేర్కొంటారు. క్షితిముద్రలో కుడికాలును మడిచి ఎడమవైపు పిరుదుల కిందకి పాదాన్ని ఉంచాలి. ఎడమకాలును మడిచి కుడి మోకాలు మీదుగా కుడివైపు క్రాస్ చేసి ఉంచాలి. ఇప్పుడు కుడి చేతిని ఎడమకాలు మీదుగా క్రాస్ చేసి ఎడమకాలు బొటను వేలును పట్టుకోవాలి. ఎడమ చేతి సపోర్ట్ని తీసి చేతిని మడిచి ఉంచాలి. మడిచిన ఎడమ చేయి ముందువైపు క్రాస్ చేసిన ఎడమకాలును తగులుతూ ఉండడం ఇంకా మంచి ఫలితాన్ని అందిస్తుంది. తలను ఎడమవైపుకి తిప్పి వెనక్కు చూడాలి. ఈ ఆసనం వల్ల డయాబెటీస్ ఉన్నవారు అద్భుతమైన ఫలితాన్నిస్తుందని భావిస్తారు. దీర్ఘకాలంగా బాధపడుతున్న వారికి కూడా మంచి ఉపశమనం లభిస్తుంది. నిత్యం సాధన చేయడం మూలంగా మందులు లేకుండానే షుగర్ అదుపులోకి రావచ్చు. ఇప్పుడు మెల్లగా తలను తిప్పి చేతిని యథాస్థానానికి తీసుకువచ్చి కాలును ముందుకు చాపాలి. ఇప్పుడు రెండో వైపు కూడా ఇదే విధంగా చేయాలి. ఇప్పుడు వజ్రాసనం. క్షితిముద్రలో రెండు కాళ్లను మడిచి మోకాళ్ల మీద సపోర్ట్ తీసుకుంటూ పాదాల మీద కూర్చోవాలి. చేతులు మోకాళ్ల మీద చినేముద్రలో ఉంచాలి. కళ్ళు మూసుకుని ఊపిరి పీలుస్తూ వదలాలి. ఊపిరి మీదనే మనసు లగ్నం చేయాలి. అన్ని యోగాసనాలు భోజనం తరువాత 3 గంటలకు చేయాలి. కాని కేవలం వజ్రాసనం మాత్రమే వెంటనే చేయాలి. దీనివల్ల జీర్ణద్రవాల స్రావం సక్రమంగా జరుగుతుంది. యాసిడిటీ, గ్యాస్ ప్రాబ్లం, మలబద్ధకం, అల్సర్ ఇవన్నీ పూర్తిగా నివారించబడతాయి. రోజూ సాధన చేయడం మూలంగా అధిక బరువు, మోకాళ్ల నొప్పులు రాకుండా నివారించవచ్చు. అలసి ఉన్నప్పుడు రిలాక్స్ కావడానికి అనువైన ఆసనం ఈ వజ్రాసనం. నడుంనొప్పి నుండి విముక్తి ప్రసాదిస్తుంది. శరీరంలోని అన్ని అంతర్నాళికా గ్రంథాల నుండి హార్మోన్ల స్రావాన్ని నియంత్రిస్తుంది. ధ్యానానికి, మనసు మీద అదుపుని ఉంచడానికి ఇది చక్కని ఆసనం.
నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని ఉత్తేజపరిచే అద్భుతమైన యోగాసనం ఇది. శశాంకాసనం వజ్రాసనంలో కూర్చు. కేవలం వేళ్ల చివర్లు మాత్రమే నేలకు తగలాలి. పొట్ట తగ్గడానికి ఇది అద్భుతమైన ఆసనం. వెన్నుపూస పూర్తిగా స్ట్రెచ్ కావడం వల్ల స్పాండిలైటిస్ వంటి వ్యాధులు, డయాబెటీస్ కూడా రాకుండా ఉంటాయి. జీర్ణ సంబంధ వ్యాధులు దరిచేరవు. తలకు, ముఖానికి రక్తప్రసరణ పెరగడం మూలంగా ముక్కు, కళ్ళు, గొంతు సమస్యలు రాకుండా ఉంటాయి. లోబీపీ ఉండదు. మెల్లగా చేతులు రెండు వెనక్కు తీసుకువచ్చి లాక్ చేయాలి. తల, భుజాలు, ఛాతి, నడుమును ఒక్కొక్కటిగా లేపుతూ వజ్రాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు నిదానంగా కళ్ళు తెరవాలి. ఉష్ట్రాసనం వజ్రాసనంలో కూర్చోవాలి. రెండు మోకాళ్ల మీద లేచి నిలబడాలి. మోకాళ్ల మధ్య, పాదాల మధ్య దూరం పెంచాలి. పాదాలను వేళ్ల మీద ఉంచాలి. మెల్లగా వెనక్కి వంగుతూ రెండు చేతులను కాళ్ల మడముల మీద ఉంచాలి. తలను వెనక్కు వంచాలి. దృష్టిని రెండు కనుబొమ్మల మధ్య నిలపాలి. మనసుని ఊపిరి మీద కేంద్రీకృతం చేయాలి. వెన్నుపూసలోని అన్ని కదలికలు సులువుగా జరగడానికి సహాయపడుతుంది. పొత్తికడుపు కండరాలు స్ట్రెచ్ కావడం వల్ల డెలివరీ వల్ల వచ్చిన పొట్ట తగ్గిపోతుంది. సయాటిరా, స్పాండిలైటిస్లకు ఈ ఆసనం చాలా మంచిది. శ్వాస సంబంధ వ్యాధులు దూరం చేస్తుంది. ఇప్పుడు మెల్లగా తలను లేపుతూ మడముల మీది చేతులను ఒకదాని వెంబడి ఒకటి తీస్తూ మోకాళ్ల మీద నిటారుగా నిలబడాలి. వజ్రాసనంలో కూర్చుని ప్రారంభ స్థితికి రావాలి. సుప్త వజ్రాసనం వజ్రాసనంలో కూర్చోవాలి.
చేతులను నేలపై ఉంచి మోచేతులు వంచుతూ సపోర్టు తీసుకుంటూ పూర్తిగా నేలమీద పడుకోవాలి. చేతులు ఇరువైపులా ఉంచి తలను లేపి 90 డిగ్రీల్లో ఉంచాలి. చేతులను తొడలమీద ఉంచాలి. దృష్టిని కనుబొమ్మల మధ్య నిలుపుతూ మనసును నిశ్చలంగా ఉంచుకోవాలి. శ్వాసకుహరంలోని అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోయి ఆక్సిజన్ నేరుగా ఊపిరితిత్తులకు చేరుతుంది. ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకోవడం మూలంగా శరీరంలో ప్రాణస్థాయిలు అద్భుతంగా పెరుగుతాయి. థైరాయిడ్, ఆస్తమా ఇటువంటి వ్యాధులను చక్కగా నియంత్రిస్తుంది. నడుము, ఛాతికి చక్కని ఆకారాన్ని ప్రసాదిస్తుంది. అధిక బరువుని కూడా తగ్గిస్తుంది. మెల్లగా తలను క్రిందకు వంచి చేతుల సాయంతో లేచి వజ్రాసనంలో కూర్చోవాలి. క్షితిముద్రలో కూర్చుని రిలాక్స్ కావాలి. గోముఖాసనం. కుడికాలును మడిచి ఎడమతొడ పక్కకు బయటవైపుగా ఉంచాలి. ఎడమకాలును పైకి లేపి కుడికాలు మీదుగా క్రాస్ చేసి కుడివైపున ఉంచాలి. ని మడిచి వెనక వైపు క్రింది నుండి ఎడమ చేతి వేలుని పట్టుకోవాలి. రెండు చేతులను లాక్ చేయాలి. తలను పైకి లేపి దృష్టిని రెండు కళ్ల మధ్య కేంద్రీకృతం చేయాలి. థైరాయిడ్ బాధలను దూరం చేస్తుంది. సర్వికల్ స్పాండిలైటిస్, పెరియార్థ్రైటిస్ నొప్పులకు చాలా మంచిది. జీర్ణ సంబంధ వ్యాధులు, మోకాళ్ల నొప్పులు దరిచేరవు. మెల్లగా చేతులను యథాస్థానానికి తీసుకువచ్చి కాళ్లను యథాప్రకారం ముందుకు చాపాలి. ఇలాగే రెండో వైపు కూడా చేయాలి. మకరాసనం. పడుకుని చేసే ఆసనాల మధ్యలో మకరాసనం చేయడం వల్ల
మనసు, శరీరం రెండూ విశ్రాంతిని పొందుతాయి. బీపీ కంట్రోల్లో ఉంటుంది. నిలు లంబాసనం, రెండు చేతులను మడిచి గడ్డం క్రింద ఉంచాలి. రెండు కాళ్లను దగ్గరికి తీసుకురావాలి. తలను పైకి లేపి దృష్టిని కనుబొమ్మల మధ్య కేంద్రీకృతం చేయాలి. ఊపిరి మీద మనసు లగ్నం చేయాలి. మెడ 75%, నడుము 25% స్ట్రెచ్ అవుతాయి. 100% సర్వికల్ స్పాండిలైటిస్ నుంచి విముక్తి కలుగుతుంది. వర్టికో, మైగ్రేన్ ఉన్నవాళ్లకు ఉపశమనాన్నిస్తుంది. థైరాయిడ్ను కంట్రోల్ చేస్తుంది. చేతులు తీసి మెల్లగా తలను నేలపైకి ఉంచి మకరాసనానికి వెళ్ళాలి.